చూస్తే రే పార్టీ అన్నది ఈ మధ్యన చాలా వినిపిస్తుంది. రే పార్టీ రేర్ పార్టీ అన్నట్టు అయిపోయింది, కానీ ఇప్పుడు అందరు రేర్ కాదు, కంటిన్యూ పార్టీ లాగా అనిపిస్తుంది. డైరెక్ట్ గా కొంతమంది ప్రముఖులు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు, పొలిటికల్ కూడా కొంతమంది. సినిమా ఇండస్ట్రీ అనగా డ్రగ్స్, ఈ రే పార్టీలు చాలా వరకు మనకి వినిపించడం జరుగుతుంది. చీటికి మాటికి ఇండస్ట్రీ అనిస్తారని నాకు అర్థం కాదు. ఇండస్ట్రీ తమాషా అనుకుంటున్నారు. అసలు డ్రగ్స్ అనేది కంపల్సరీ అండి ఆర్టిస్ట్ అనగానే. అంటే ఇండస్ట్రీ అంటేనే ఒక ఆట బొమ్మలా కనిపిస్తుంది కదా అందరికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతో కొత్త వైరల్ కంటెంట్ డైరెక్టర్ ఉన్నారండి, తనేనండి అజయ్ కౌండిన్య. ఒకప్పుడు చాలా వైరల్ కంటెంట్ ఇవ్వడం జరిగింది యూట్యూబ్ ఛానల్స్ లో, ఎక్కడ చూసినా కూడా అజయ్ గారు ఉండడం. అండ్ డైరెక్టర్ గా చాలా మూవీస్ కూడా చేశారండి. ఇప్పుడు జరిగే జనరేషన్ లో ఏమేమి ఉన్నాయి, హాట్ టాపిక్స్ ఉన్నాయో తనను చర్చిద్దాం, తనతో మాట్లాడి. ఓకేనా? నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అంటే సమయం రాలేదు. చూస్తే రే పార్టీ అన్నది ఈ మధ్యన చాలా వినిపిస్తుంది. రేర్ పార్టీ రేర్ పార్టీ అన్నట్టు అయిపోయింది, కానీ ఇప్పుడు అందరు రేర్ కాదు, కంటిన్యూ పార్టీ లాగా అనిపిస్తడం జరుగుతుంది. అంటే బ్రదర్ బేసిక్ రే పార్టీ అనేది నాకు ఫస్ట్ తెలియదు. అదే నాకు తెలియదు. మీరు రే పార్టీ వరకు వెళ్ళారు, యాజ్ అ సినిమా ఫీల్డ్ లో ఉండే కూడా నాకు ఇప్పటి వరకు పబ్బులకు నేను కాల్ పెట్టలేదు. అది లోపల నేను సినిమాలో చూసాను పబ్ ఇలా ఉంటుంది తప్ప నేను ఇప్పటి వరకు అది ఎలా ఉంటుందో నాకు లైవ్ తెలియదు. రే పార్టీ గురించి నాకు అసలు లైవ్ తెలియదు. బట్ నేను మీడియాలో కొంతమంది ఓకే రే పార్టీ అంటే ఏంటి ఏంటి అని చెప్పడం విన్నాను. అది నేను అయితే చూడలేదని బేసిక్ నాకు లైవ్ తెలియదు ఫస్ట్. ఓకే, రే పార్టీ అలా చేయడం అనేది చాలా తప్పు ఫస్ట్. దానికి ఇండైరెక్ట్ గా కొంతమంది ప్రముఖులు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు, పొలిటికల్ కూడా కొంతమంది బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు, కొంతమంది మీడియా పీపుల్స్ కూడా దాని ఎక్కడ నడిపిస్తారు. అంటే విచ్చల విడితనానికి డబ్బుకు అంటే ఈజీ మనీకి అలవాటు అయిపోయి కొంతమంది ప్రముఖులు అండ్ పొలిటికల్ కొంతమంది కలిసి చేస్తున్నటువంటి వ్యవస్థ అన్న విషయం పర్టికులర్ గా మాత్రం ఉంది. ఎందుకంటే అందులోకి వచ్చేటప్పుడు కొంతమంది ప్రముఖులు కనిపిస్తున్నారు, కొంతమంది పొలిటికల్ కనిపిస్తున్నారు, కొంతమంది మీడియా పీపుల్స్ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కలిసినటువంటి చేసినటువంటి ఇది ఒక వ్యవస్థ డెఫినెట్లీ. కానీ రే పార్టీ మానేస్తారేమో అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది ఎప్పటికీ మానదు, అది కంటిన్యూ నడుస్తుంది. అలా సినిమా ఇండస్ట్రీ అనగా డ్రగ్స్, ఈ రే పార్టీలు చాలా వరకు మనకు వినిపించడం జరుగుతుంది. అసలు డ్రగ్స్ అనేది కంపల్సరీ అండి ఆర్టిస్ట్ అనగానే, ఈ డ్రగ్స్ పైన ఎందుకు ఉంటుంది? ఎవరు చేసినా కూడా ఇండస్ట్రీ పైన వేలెత్తి చూపెట్టడం జరుగుతుంది, అండ్ బయటకు కూడా వాళ్ళు రావడం జరుగుతుంది. అంటే ఇది నాకు బాధాకరమైన విషయం ఏంటంటే బ్రదర్, ప్రతి ఎవడో చేసిన తప్పు కూడా ఇండస్ట్రీకి అందరూ దుద్దడం కరెక్ట్ కాదు ఫస్ట్. ఎందుకంటే ఇండస్ట్రీకి కొంతమంది ఎవరైతే మెయిన్ మెయిన్ వాళ్ళని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం బ్రదర్, మీరు మన ఇద్దరు మాట్లాడుకున్నట్టయితే మీరు నాకు 2010 లో పరిచయం. ఇఫ్ ఇన్ కేస్ మీరు పెద్ద సెలబ్రేట్ అయిపోయిన తర్వాత ఏ లేదు నాకు తను నాకు నాకు రిలేషన్ ఉందని చెప్పి ఎవడో చేసిన తప్పు తీసుకొచ్చి ఇండస్ట్రీ మీద ఇలా రుద్దేయడం అది కరెక్ట్ విషయం కాదని చెప్పి నేను స్పష్టంగా చెప్తాను. బట్ కాకపోతే ఏంటంటే డ్రగ్స్ మాఫియాని అరికట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్ సరిగ్గా ఉండాలి. గవర్నమెంట్ లో ఉన్నటువంటి పొలిటికల్ కొంతమంది డ్రగ్స్ వాడతారు. ఆ డ్రగ్స్ వాడే దాంట్లో ఎవరిని పట్టుకుంటారు, ఎవరిని పట్టుకుంటారు? ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టలేడు అంటారు. మరి ఇంట్లో ఉన్నటువంటి దొంగనా కొడుకులు ఉన్నటువంటిది కొంతమంది గవర్నమెంట్ లో ఉన్నటువంటి కొంతమంది పీపుల్స్ దొంగనా కొడుకులు ఉన్నారు. మరి అలాంటి ఎవరికి సపోర్ట్ చేయాలి చెప్పండి? చీటికి మాటికి ఇండస్ట్రీ అనేస్తారని నాకు అర్థం కాదు. ఇండస్ట్రీ అంటే ఆశ మాస తమాష అనుకుంటున్నారా? ఇండస్ట్రీలో ఎంతో మంది కుటుంబాలు పస్తులు ఉండి పొద్దున తింటే మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉంటే రాత్రికి ఉండదు, రాత్రి తింటే కూడా ఆడు పొద్దున కల్లా ఉంటాడా సస్తడా పోతాడా తెలియదు. ఇన్ కేసు ఆడు చేసినటువంటి ఒక సినిమాని రిలీజ్ చేయడానికి అస్తవ్యస్తలు పడుతుంటారు. ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఎవడని డ్రగ్స్ చేయట్లే, కానీ బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యాక్టర్స్ తోటి సినిమా ఆశలు చూపించేసి సినిమా అవకాశాలు ఇప్పిస్తున్న ఆశలు చూపించేసినటువంటి కొంతమంది కొంతమంది జరిగిన ఒక 10% పీపుల్స్ వల్ల, బయట నుంచి వచ్చిన పీపుల్స్ వల్ల జరిగి ఇక్కడ ప్రముఖులను కొంతమంది కలిసి ఇదంతా వాళ్ళకు వృద్ధేసి చేసేస్తారు. నేను గవర్నమెంట్ షూట్కి ఒక క్వశ్చన్ అడుగుతా, డ్రగ్స్ గురించి అన్నారు లాస్ట్ టైంలో కొంతమంది ప్రముఖ హీరోని ప్రముఖ డైరెక్టర్లని మీడియా ముందు తీసుకొచ్చి డ్రగ్స్తో సంబంధం ఉంది అని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్లో మాట్లాడారు ఒక 10 ఇయర్స్ కింద, 7-8 ఇయర్స్ కింద. మరి ఇప్పటి వరకు ఒక ప్రముఖులు ఒక ప్రముఖ అనే ఒక పదాన్ని వాడుకోవడం కోసం వాళ్ళు కొన్ని సంవత్సరాలు నిద్ర లేనటువంటి ఎన్నో రాత్రులు గడిపితే జీవితంలో వచ్చినటువంటి ఒక స్టార్లను తీసుకొచ్చి టపక్కున ఒక మీడియా ముందు డ్రగ్స్తో సంబంధం ఉందని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కావచ్చు గవర్నమెంట్ వ్యవస్థ కావచ్చు అలా రుద్దేసి ఇండస్ట్రీని బ్యాడ్ పట్టించేస్తున్నారు. ఆ బ్యాడ్ పట్టించేటప్పుడు నిజంగా వాళ్ళకు సంబంధం ఉందా లేదా మీరు పర్టికులర్ గా తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళని మీడియా ముందుకు లాగండి. వాళ్ళని ఏది పర్టికులర్ తెలియకుండా వాళ్ళని మొత్తం మొత్తం పబ్లిసిటీ చేసేసి వాళ్ళ పరువు తీసేసి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది పైన
అలా బురద చల్లేసి వీళ్ళని బస్ట్ పట్టించేసి చేయడం కాదని చెప్పేసి స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా గవర్నమెంట్ నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్నది కరెక్ట్ అనుకో, మరి ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు జైలు వేయలేదు? మీరు అంటే మీరు లంచాలు తీసుకున్నారా, లేకపోతే మీకేమైనా షేర్ ఉందా డ్రగ్స్ మాఫియాతోటి? అంటే సోషల్ మీడియాను వాడేసుకున్నా, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా మీడియాను మొత్తం అడ్డం పెట్టేసుకుని వీళ్ళ పరువు తీసేసి ఇండస్ట్రీకి మొత్తం ఒక బురద చల్లించేసి మీరు సైలెంట్ అయిపోతున్నారు ఎందుకు? మరి గతంలో జరిగినటువంటి ప్రముఖ కొంతమంది యాక్టర్ డైరెక్టర్ కొంతమంది కంటిన్యూ ఎందుకు కోర్టుల చుట్టూ తిప్పలేదు? కంటిన్యూ ఎందుకు వాళ్ళని ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ అని ఇంకా జైలు శిక్ష పడలేదా? అంటే వాళ్ళు తప్పు చేయలేదా? తప్పు చేయనందుకు శిక్ష పడలేదు. మరి శిక్ష పడని తప్పు చేయనటువంటి వ్యక్తులను మీరు ఎందుకు ప్రమోట్ చేశారు? ఎందుకు ఇండస్ట్రీ బెస్ట్ పట్టిస్తుంది అని చెప్పి నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. అవును, అది ఒక మీడియాలో ఉంటే తర్వాత అసలు కనిపించే కానీ మరి ఎందుకు కనిపించలేదని నేను అడుగుతున్నా. అంటే వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు ఈరోజు న్యూస్లో లేరు. ఒకవేళ తప్పు చేసిండ్రు అనుకో, మీరు లంచం తీసుకున్నారా? మీరు లంచం తీసుకొని కేసు వాపసు తీసుకున్నారా అని అడుగుతున్నా. ఎందుకు అంటే ఇండస్ట్రీ అంటేనే ఒక ఆట బొమ్మలాగా అనిపిస్తుంది కదా అందరికి. ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? అసలు మేము ఇండస్ట్రీ అంటే మా పిచ్చి, మా ప్రాణం అంతనే ఇండస్ట్రీ, సినిమా సినిమా సినిమా. మా సినిమా వాడితోటి మా సినిమా వాడు అంటే చాలు, వాడు మాకు పరిచయం లేకున్నా సరే వాడు ఎవడో మాకు తెలియకుండా పర్లేదు, కానీ మా సినిమా వాడిని ఒకరిని మైనస్ చేస్తారంటే మాకు గుండె తరుక్కుమంటది బ్రదర్. ఎందుకంటే మా వాడు మా కుటుంబం మా ఫ్యామిలీ కూడా వాడు ఎంత బాధిస్తుందో తెలుసా? మా సినిమా వాళ్ళు అంటే అంత చులకన అయిపోయింది ప్రతి ఒక్కడికి. సినిమా వాడు వాడే కష్టాలు ఎలా ఉంటాయి తెలుసా బ్రదర్? ఒక సినిమా డైరెక్టర్ సినిమా చేస్తున్నాడంటే వాడు వాడు వాడే స్ట్రగుల్ వేరు భయ్యా. ఇందాక మీరు అన్నారు ఒక మాట స్టార్టింగ్ లో, బ్రదర్ నేను మీ సినిమాలు చూడలేదన్నా. సినిమాలు చూడలేదంటే సినిమాలు చూసి బయటకు వచ్చి దానిలో ప్రమోషన్ అయిపోయి థియేటర్ లాడి హిట్ కొట్టుకున్న రోజే ఆ డైరెక్టర్ కి వాల్యూ వస్తుంది. కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ డైరెక్టర్లు ఈ రోజు ఈజీగా స్టార్స్ కాలే. వాళ్ళు డెబ్యూ డైరెక్టర్ వచ్చిన 5 సినిమాలు 10 సినిమాలు ఆగిపోయిన తర్వాత హిట్లు కొట్టుకున్నారు. నీకు ఉదాహరణకు మాట చెప్తా, మొన్న హనుమాన్ అని ఒక సినిమా వచ్చింది. నేను బేసిక్ గా చెప్తున్నా, ఇండస్ట్రీలో తనున్నాడు మేమున్నాము, తను ట్రై చేస్తున్నాం మేము ట్రై చేస్తున్నాం. హనుమాన్ మూవీ వరకు ఆ డైరెక్టర్ నాకే తెలియదు, నాకు తెలియదు యాజ్ ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి. నేను అడిగాను మా ఫ్రెండ్ ని, ఈ డైరెక్టర్ ఎవర్రా అన్నారు. ఒరే రాజశేఖర్ తోటి కలక సినిమా చేశారా డైరెక్టర్, ఈ డైరెక్టర్ అప్పుడు తెలుసు. అరే అప్పటికి తన మూవీస్ చూస్తే ఇంకా 5-6 మూవీస్ ఉన్నాయి ఈ రోజు తెలియదు. ఒక రాజశేఖర్తో సినిమా చేసినటువంటి డైరెక్టరే నాకు తెలియదు. హనుమాన్ సినిమా వరకు పాపం బ్రదర్ మీరు ఏమనుకోవద్దు, బట్ నాకు తెలియదు ఆ విధంగా ఉంది బ్రదర్. ఎవరేం చెప్పలేము, ఓ సినిమా తీసుకోవడానికి పడే వేతన వేరు, ఆ కష్టాలు వేరు, ఆ టార్చర్లు వేరు. ఇవన్నీ లేకుండా ఒక డైరెక్టర్ వాడుతున్న ప్రొడ్యూసర్ ఒక యాక్టర్ పడే కష్టాలు అన్ని వదిలేసి వానికి ఒక బురద చల్లేసి వాడిని నాశనం చేయడానికి సమాజం రెడీ ఉంది బ్రదర్. Thank you.